రానున్న పదేళ్లలో నెల్లూరు జిల్లాకే తలమానికంగా మర్రిపాడు మండలాన్ని తీర్చిదిద్ది అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో 2,65 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. కృష్ణాపురంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మంత్రి ఎంపీ మొక్కలు నాటారు. అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ అమృతధార పేరుతో నిర్మించిన 2 మినరల్ వాటర్ ప్లాంట్లను విపిఆర్తో కలిసి ఆనం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ మర్రిపాడు మండలానికి సోమశీల జలాలను అందించి ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయాలనే గొప్ప హృదయం ఉన్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆయన సేవాభావాన్ని కొనియాడారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2,65 లక్షల రూపాయలతో భవనాలను సమకూరుస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటికి సాగునీటికే కాదు మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం 2వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది. శాశ్వత భవనాలకి నిధులు వచ్చాయి. ఆర్ఎండ్బి అధికారులను టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇవాళ మంచి రోజుగా గుర్తించి మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా ఇప్పుడే పూర్తి చేశాం. ఈ భవనం త్వరితగతిన పూర్తి అవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకి మరింత ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఇది గుర్తింపు పడాలనేది మా అందరి ఆకాంక్ష. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.